ఇప్పుడు మీకు పై చార్ట్ గురించి చెప్పేస్తున్నాను. పై చార్ట్ లో మీకు రెండు రకాలు ఉంటుంది, ఒకటేమో డిగ్రీస్ తోటి ఉంటుంది, ఒకటేమో పర్సంటేజ్ తోటి ఉంటుంది. మ్యాక్సిమం మనకి సచివాలయం గ్రామ సచివాలయం వార్డ్ సంబంధించి చూసుకున్నట్లయితే డిగ్రీస్ అనే క్వశ్చన్స్ అడగడం చాలా తక్కువ అనమాట. మ్యాక్సిమం మీకు 10th 12th స్టాండర్డ్ కాబట్టి ఈ పర్సంటేజ్లోనే మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ పర్సంటేజ్ బేస్ చేసుకుని నేను మీకు క్వశ్చన్స్ చేస్తాను. మీకు ఒకవేళ డిగ్రీస్ క్వశ్చన్ కావాలనుకున్నట్టయితే కింద నా కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే నేను మీకు దానికి సంబంధించి ఆన్సర్స్ కూడా పెడతాను. ఇప్పుడు చూసినట్లయితే ఒక మనిషి యొక్క శాలరీ చూసినట్లయితే 40,000 రూపాయలు ఆయన శాలరీగా ఉంది. అయితే ఆ శాలరీని ఈ పై చార్ట్లో మనం డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. ఆయన ఫుడ్కి ఎంత యూజ్ చేస్తున్నాడు, ఎడ్యుకేషన్కి ఎంత యూజ్ చేస్తున్నాడు, ట్రాన్స్పోర్టేషన్కి ఎంత పర్సెంట్ యూజ్ చేస్తున్నాడు, డొనేషన్ రూపంలో ఎంత ఇస్తున్నాడు, సేవింగ్స్ రూపంలో ఎంత ఇస్తున్నాడు అనేది ఇప్పుడు మనం ఇందులో చూసామన్నమాట. మీరు ఇందులో చూసినట్లయితే అంతా కలిపి 100% ఉంటుంది. దాన్ని ఈ అన్నింటిని యాడ్ చేసుకున్నా మనకి 100% ఉంటుంది. ఓకేనా, 25-15 ఇట్లా యాడ్ చేసుకుంటే 100% ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే శాలరీలో పార్ట్స్కి డివైడ్ చేసేసుకున్నాడు. మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, నేను ఇక్కడ ఇచ్చాను క్వశ్చన్, ఎట్లా ఫ్రేమ్ చేశాను, జీతంలో ఎన్ని రూపాయలు సేవింగ్స్ రూపంలో ఆయనకు సేవ్ చేస్తున్నాడు అని చెప్పి క్వశ్చన్ ఉంది అనమాట. ఇదే క్వశ్చన్ ఎట్లుంటుంది, జీతంలో ఆయన ఎంత పర్సెంట్ ఎడ్యుకేషన్కి ఎంత అమౌంట్ ఎడ్యుకేషన్కి పెడుతున్నాడు, జీతంలో ఎంత అమౌంట్ ట్రాన్స్పోర్టేషన్ పెడుతున్నాడు, జీతంలో ఎంత అమౌంట్ డొనేషన్ పెడుతున్నాడు, జీతంలో ఎంత అమౌంట్ సేవింగ్స్ పెడతాడు అని చెప్పి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అంటే సేవింగ్స్ అని ఒకటే రావడం కాదు, బ్లాక్లో ఏ బ్లాక్లు ఇచ్చినా కానీ దానికి సంబంధించి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. నేను మీకు ఫస్ట్ సేవింగ్స్లో మన శాలరీలో 1,000 రూపాయలు సేవింగ్లో పెడుతున్నాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో ఇచ్చినట్లయితే 100% వచ్చేసి ఎంత ఉంది, 40,000 జీతం అనేది ఉంది. అయితే ఇప్పుడు మనం ఎంత తీసుకుంటున్నాడు, 30% ఎంత అని అడిగాడు. ఓకేనా, సేవింగ్స్ వచ్చేసి 30% ఉంది కాబట్టి 30% ఎంత అన్నాడు. ఫస్ట్ 30% కనుక్కోవాలంటే మనం 10% తీసుకుందాం. 10% ఎందుకంటే మనకి ఈజీగా మనం ఇందులోంచి ఒక 0 కట్ చేసేది వచ్చేసేది మనకి అది 4,000 10% అయింది. దీనికి 3AAA కదా, అంటే ఇంటూ 3 చేస్తే 30% అయిపోద్ది. అంటే మనకున్న 4,000ని మల్టిప్లై బై 3 చేస్తే వచ్చేదే ఆన్సర్. అంటే 12,000 రూపాయలు సేవింగ్స్ రూపంలో మనోడు సేవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదే రకంగా మనం చూసుకున్నట్లయితే ఈ సేవింగ్స్కి నేను రాసి పెట్టేస్తున్నాను, ఎందుకంటే మీకు ఫర్దర్ యూజ్ అవ్వడం గురించి అని చెప్పేసి. 12,000 ఏమో సేవింగ్స్ పెడుతున్నాడు, 10% అంటే 4,000 ఏమో డొనేషన్కి ఇస్తున్నాడు. ఆల్రెడీ సేవింగ్స్కి డొనేషన్కి చూసేసుకున్నాం. ఫుడ్కి చూసుకున్నట్లయితే ఎంత, 25% యూజ్ చేస్తున్నాడు. 25% అంటే ఎంత, 1/4. 1/4 ఇంటూ 40,000 ఈక్వల్ టు 10,000 అనేది మనోడు ఫుడ్కి అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎడ్యుకేషన్ చూసినట్లయితే కనుక 15% ఉంది, 15% ఉంది. దీని 100% వచ్చేసి మనకి ఎంత ఉంది, 40,000 ఉంది. 10% వచ్చేసి 4,000, ఇందులో హాఫ్ చేస్తే 5% వచ్చింది. అంటే 10/2 చేస్తే 5% అంటే ఇందులో బై 2 చేస్తే 2,000, అంటే 15% వచ్చేసి 6,000 రూపీస్. ట్రాన్స్పోర్టేషన్ చూసినట్లయితే 20% అంటే ఎంత, 8,000 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది వస్తుంది. ఇందాక మీకు ఏదైతే ఇక్కడ నేను మొత్తం 15% ఎంత 20% ఎంత అయితే చెప్పానో అదంతా అక్కడ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే సార్, అంటే ఏదన్నా 2 గంటలు 3 గంటలు తీసేసుకుని వాటిని సపరేట్ చేసి ఇంకో మిగతా వాటిని సపరేట్ చేసి దాని రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇందులో చూసినట్లయితే ఫస్ట్ ఏమన్నాడు, ఫుడ్ ప్లస్ సేవింగ్స్ రేషియో, ఎడ్యుకేషను ట్రాన్స్పోర్టు డొనేషన్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫుడ్కిను అదే రకంగా ఎడ్యుకేషన్కి ఎంత, ఫుడ్కిను సేవింగ్స్కి ఎంత ఉంది, 10,000 + 12,000. డొనేషన్కి ఎంత, 4,000. ట్రాన్స్పోర్ట్కి ఎంత, 8,000. ఎడ్యుకేషన్కి ఎంత, 6,000. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 22,000, ఇందులో చూసుకున్నట్లయితే 18,000. ఈ మూడు క్యాన్సిల్, 2 11, 2 9, అంటే 11:9 రేషియో అనేది ఈ ఫుడ్ సేవింగ్స్కి అదే రకంగా ఎడ్యుకేషన్ ట్రాన్స్పోర్ట్ డొనేషన్కి సంబంధించినటువంటి రేషియో. సో ఫ్రెండ్స్, ఇది మన పై చార్ట్లు వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇంకా మిగతా ఏంటంటే ఆల్రెడీ ఇది పర్సంటేజ్లోనే ఫ్రేమ్ చేసి ఉంది కాబట్టి ఒకవేళ శాలరీ కంటే డొనేషన్ ఎంత పర్సెంట్ తక్కువ లేకపోతే ఎంత పర్సెంట్ ఎక్కువ అనేది ఈజీగా ఆల్రెడీ పర్సంటేజ్లో ఉంది కాబట్టి 20% తీసేసుకుని మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే
పై చార్ట్ సంబంధించి మెయిన్ ఇందాక చెప్పిన క్వశ్చన్ ప్యాటర్న్ లోనే రావడం జరుగుతుంది. మిగతా పర్సంటేజ్లు ఇవన్నీ ఇచ్చేసారు కాబట్టి మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పై చార్ట్ సంబంధించి.